వేములవాడలో దొంగతనానికి పాల్పడ్డ అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి జిల్లాకు తీసుకువచ్చినట్టు తెలిపారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఇటీవల వేములవాడలో వ్యక్తికి చెందిన నగదును అపహరించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి నగదుతో పాటు ఒక సెల్ ఫోన్ సాధనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. వేములవాడ టౌన్ పోలీస్ థర్డ్ జూన్ కి ఒక దొంగతనం ఆఫెన్స్ జరిగింది. ఆ ఆఫెన్స్ లో ఒక అబ్బాయి, ఇతని పేరు శివు, ఇతను భద్రావతి తాలూకా శివమొగ్గ డిస్ట్రిక్ట్ కర్ణాటక, అతనితో సహా సందీప్ వీళ్ళ ఇద్దరు కలిసి మన వెమ్లవాడ టౌన్కి వచ్చి తిరిగారు, బైక్లో తిరిగారు. తిరిగిన తర్వాత ఒక ఇది ఒక అతని పేరు శ్రీనివాస్, కళ్ళం శ్రీనివాస్, అతని బ్యాంక్ నుండి 5 లాక్స్ విత్డ్రా చేసి వచ్చారు. అతను డబ్బులు కారులో పెట్టారు. కారులో పెట్టిన తర్వాత కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇంట్లో పోయారు. సో వీళ్ళ ఇద్దరు అక్యూజ్డ్, కర్ణాటక చేదిన అక్యూజ్డ్. ఆ బండికి గ్లాస్ పగలగొట్టి దాని నుండి డబ్బులు తీసుకొని కర్ణాటక వెళ్ళిపోయారు. సో దానికి నిన్న మన టీం వెమ్లవాడ టీం, సిరిసిల్ల పోలీస్ టీం, శివమొగ్గ డిస్ట్రిక్ట్ నుండి అక్కడ లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకొని అక్యూజ్ తీసుకొచ్చాము. 2,60,000 రూపీస్ ఒక ఫోన్ మనం సీజ్ చేశాము. ఇతను ఇంకా ఇది కాకుండా కూడా కొన్ని క్రైమ్స్ కన్ఫెస్ అయ్యారు. ఇంతకుముందు కూడా వెమ్లవాడ టౌన్లో ఇట్లయి ఒక అటెన్షన్ డైవర్జన్ లాగా ఆఫెన్స్ వీళ్ళు చేశారు. సమ్ 50,000 రూపీస్ ఒక బైక్ నుండి దొంగతనం చేశారు. ఇది కాకుండా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో, సూర్యాపేట డిస్ట్రిక్ట్లో కూడా 1,90,000 ఇట్లా ఇవాళ బ్యాంక్ నుండి వచ్చిన తర్వాత ఇట్లా అటెన్షన్ డైవర్జన్ చేసి దొంగతనం చేశారు. అట్లయితే తాండూరులో కూడా వికారాబాద్ జిల్లాలో అక్కడ కూడా ఇట్లా వీళ్ళు చేశారు. ఇది కాకుండా కూడా వీళ్ళిద్దరు కర్ణాటకలో కూడా రెండు, ఇంకొక రాయచూర్లో ఇంకొక జిల్లాలో వీళ్ళది ఆఫెన్స్ ఒప్పుకుంటున్నారు. అది కూడా మనం కన్సర్న్, అదే స్టేట్కి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తాము. ఇది అంటే ఇంటర్ స్టేట్ ఒఫెండర్. లోకల్ తాండూర్ వికారాబాద్ పోలీస్ అండ్ సూర్యాపేట పోలీస్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా పీటీ వారెంట్లో ఇది పెడతారు. వీళ్ళకి మనం టెక్నికల్ ఎవిడెన్స్లో పట్టుకోవడం జరిగింది. సో అందరితో అదేమండి, మాక్సిమం సీసీటీవీ కెమెరాస్ మీ అందరు పెట్టాలి. మీ ఇంటి పరిధిలో ఇంటి వచ్చిన దారి యాజ్ అ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ చేసి మీరు అందరు సీసీటీవీ కెమెరాస్ పెట్టేసారు.